అదే కార్తీక్, అరే లడ్డు, ఈరోజు మన వినాయకుని దగ్గర అన్నదాన కార్యక్రమం పెడదాంరా. చందా డబ్బుల్లో 30,000 తీసి వంట సామానుకు సరిపోయే సరుకులను తీసుకొద్దాం పదరా. మన అన్నదాన కార్యక్రమం అందరూ 10 మంది 10 రకాలుగా అనుకునేటట్టు అంగరంగ వైభవంగా చేయాలిరా. కూరలు వంటలు అన్ని సూపర్గా వండాలిరా. త్వరగా వెళ్ళి ఆలస్యం చేయకుండా త్వరగా సరుకులు తేవాలిరా పదరా. అలాగే వెళ్లే దారిలో మన ఊర్లో వాళ్ళకి ఈరోజు మన వినాయకుని దగ్గర అన్నదాన కార్యక్రమం ఉందని అందరికి చెప్దాం పదరా. అలాగే నిహాన్, త్వరగా వెళ్ళి చెప్దాం పద. అలాంటి త్వరగా వెళ్దాం. ఈరోజు మన బాల గణేష్ మండలి దగ్గర అన్నదాన కార్యక్రమం పెడుతున్నాం, మీరందరూ తప్పకుండా రాగలరు. హో, అవునా నిహాన్, ఇంత త్వరగా పెడుతున్నారు? సరే, మేము తప్పకుండా వస్తాం. సరే కానీ నిహాన్, మీరందరూ ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తున్నారు? అవును పిన్ని, అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టాలి కదా, వాటికి కావాల్సిన సామాన్లు తీసుకురావడానికి, అలాగే మన ఊర్లో వాళ్ళందరికీ చెప్పడానికి వెళ్తున్నాం పిన్ని. ఇప్పటికే లేట్ అవుతుంది. సరే పిన్ని, మేము త్వరగా వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు చూసుకోవాలి. సరే పిన్ని, మేము వెళ్ళొస్తాం, మీరందరూ తప్పకుండా రావాలి పిన్ని. అలాగే ఈరోజు మన వినాయకుని సన్నిధిలో సాయంత్రం పూజకి శివలింగం దీపాలు 101 దీపాలు వెలిగించాలి పిన్ని. మన ఊర్లో వాళ్ళందరికీ తెలియజేయి ఈ విషయాన్ని, పిండి దీపాలను వెలిగించాలి. మన ఊర్లో వాళ్ళ మహిళలంతా కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. అవునా నిహాన్? అవును నిహాన్, ఈ విషయం నాకు నిన్ననే తెలిసింది, అందరికి చెప్దామని ఇక్కడికి వచ్చాను. సరే పిండి, ఇక నేను వెళ్ళి వస్తాను. అత్తా, అత్తా, అత్తమ్మ, అరే మా అత్త ఇంట్లో ఉన్నదారా? ఇంట్లోనే ఉంటుంది నిహాన్, పిలు. అత్తమ్మ, అత్తమ్మ, ఉన్నావా ఇంట్లో? హా, ఎవరు? హా నిహాన్, నువ్వా? ఏంటి నిహాన్ ఇలా వచ్చావు ఇంత పొద్దున్నే? ఆగు, బయటికి వస్తున్నా, ఆగు నిహాన్. అత్తమ్మ, ఈరోజు మన బాల గణేష్ మండలి దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి మా అన్నదాన కార్యక్రమానికి రాగలరు. అవునా నిహాన్? సరే తప్పకుండా వస్తాం. వీళ్ళు ఇక్కడే ఉన్నారా? ఒసే, అప్పుడే మీ పని అయిందా? ఇంత పొద్దున ఏం ముచ్చట పెడుతున్నారు? లేదే, ఈరోజు మన వినాయకుని దగ్గర అన్నదాన కార్యక్రమం పెడుతున్నారట కదా, మన నిహాన్ వచ్చి ఇప్పుడే చెప్పి వెళ్ళాడు. అవునే, అవును, నాకు కూడా ఇప్పుడే వచ్చి చెప్పి వెళ్ళాడు. సరే కానీ మీ ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? హా, పనులన్నీ అయిపోయాయి. పనులయ్యాయి, మేము గుడికి వెళ్దామనే లోపల నిహాన్ వచ్చి అన్నదాన కార్యక్రమం ఉందని చెప్పాడు. అంత లోపల నువ్వు వచ్చావు. ఇంకేంది, పనులన్నీ అయిపోయాయి కదా, మన మండపం దగ్గరికి వెళ్ళి అన్నదాన కార్యక్రమానికి కొంత సహాయం చేద్దాం పద వాళ్ళకి.